ఫేస్బుక్ లో ఫోటో పెట్టాను. హలో ఉందా? హలో అంటే మాట్లాడుతుంది ఇక్కడ. ఏ మ్యాన్ యు, వాట్సాప్ యా టెల్ మీ. ఇదిగో ఫామ్ ఫిల్అప్ చేయండి. ఏంటది? నాలుగేళ్ళు కోచ్ పదేళ్ళ నుంచి చదువుతున్నాయి, ఈ మాత్రం తెలీదా? రీఅడ్మిషన్ ఫామ్. అది తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా? ఇంజనీరింగ్ చదువుతున్నా, ఈ మాత్రం తెలీదా? ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఐ హేట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో వీకెండ్ చెప్పొచ్చు కదా. నీ పేరు? రాజ్. దండరాజ్. నాన్నగారి పేరు? రామరాజ్ అండ్ సోమరాజ్. నేను అడిగింది మీ ఫాదర్ నేమ్. నేను చెప్పింది కూడా మా ఫాదర్స్ నేమ్. నీకు ఇద్దరా? మా మదర్ కి ఇద్దరు. నీకేమైనా ప్రాబ్లమ్? నీకు లేని ప్రాబ్లం నాకు ఎందుకు? కానీ ఈ ఫామ్ లో ఒకటే రాయాలి. కోర్టులో కేసు జరుగుతుంది. డిక్లేర్ అయ్యే వరకు ఇద్దరు పేరు పెన్సిల్ తో రాయండి. డిక్లేర్ అయిన తర్వాత ఆ ఒక్కడి పేరు మాత్రం పెన్ తో రాయండి. ఓకే? సరే. సెక్స్? అమ్మాయి ఏది? హలో అన్న, చూడ్డానికి ఎలా ఉంటాడు అన్న? టైగర్? జంతువుల పేరు రాయరు. వచ్చిన ప్రతి వాళ్ళకి ఫామ్ నింపు, ఫామ్ నింపు అంటే నీలా ఖాళీ ఎవరు ఉండదు. చూడు మధు, మాకెన్నో ఆస్తులున్నాయి, నువ్వు చాలా రిచ్ అని చెప్తేనే నేను లవ్ చేశాను. కానీ నువ్వు గతి లేని వాడవని తెలుసా? కానీ నువ్వు పెళ్లి చేసుకుని నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను. నేను చేసేది తప్పే, బట్ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను. ఐ లవ్ యూ సో మచ్ రమ్య, ప్లీజ్. రమ్య, ఒక్క నిమిషం రమ్య, నా మాట విను రమ్య, ప్లీజ్ రమ్య, ప్లీజ్ రమ్య, ఐ లవ్ యూ రమ్య. ఏంటి పోతావా? పోవే, నువ్వు లేని జీవితం నాకు కూడా అవుతు. ఏంటి బెదిరిస్తున్నావా? చేస్తా చావరా. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని చూడటమే తప్పంటారు. అలాంటిది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అంటే అది సంసారం అనరే, వ్యభిచారం అంటారు. ఆదర్శాలు చెప్పడానికి బానే ఉంటాయి, చేయడానికి కాదు. పెళ్ళయ్యాక బ్రతకడానికి ప్రేమ సరిపోదు, డబ్బు కావాలి. నువ్వు చెప్పినట్టు వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి సేవలు చేస్తూ జీవితాంతం వాడి పెళ్ళంగా ఉండిపోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. వాడికి నేను సూట్ అవుతానేమో గానీ వాడు నాకు సూట్ అవ్వడు. వద్దు, నా మాట విను. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్. అమ్మా రమ్య, మన కాలేజీ పరువు ఫ్యూచర్ అంతా నీ చేతుల్లోనుంది. ఎలాగైనా మధుని ఆఫ్ చేయి. సారీ సార్, మీ కాలేజ్ ఫ్యూచర్ కోసం నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోలేను. నన్ను లవ్ చేశానన్నావు, నాతోనే లైఫ్ అన్నావు, నాకు తెలియకుండా ఇంకోటి లవ్ చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే ఈ విషయం తాగి చచ్చిపోతాను. ఏంటి, నన్ను లవ్ చేశానని చెప్పి నాకు తెలియకుండా మరో ఇద్దరిని లవ్ చేసావా? ఇప్పుడు పెళ్లి ఇంకొకరితో? మర్యాదగా మా ముగ్గురులో ఎవరినొకరిని పెళ్లి చేసుకో, లేదంటే నీ బతుకు వచ్చే. ఎలాంటి దాంట్లో నేను లవ్ చేశాను వాసు? ఈరోజు మధు ప్రాణాలు కాదు, మన కాలేజ్ ప్రెస్టేజ్ కూడా కాపాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. టెన్షన్ దేనికి? హాయ్. ఓకే బాయ్, క్యాచ్ యు లేటర్. బాయ్. హాయ్ బేబ్. హాయ్ రమ్మి, ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా, ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. ఇంకా చాలా రోజులు కదా మనం కలిసి. ఓకే, నాకు కొంచెం పనుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్, సీ యూ. ఎవరతను? నా బాయ్ ఫ్రెండ్. అతను కదా నీ బాయ్ ఫ్రెండ్? ఇతను నా బాయ్ ఫ్రెండే, అతను నా బాయ్ ఫ్రెండే. మొత్తం ఎంతమంది నీకు బాయ్ ఫ్రెండ్స్? వీళ్ళిద్దరు కాకుండా స్కూల్లో ఒకడు, విలేజ్లో ఒకడు, మొత్తం నలుగురే. ఓ మై గాడ్, నలుగురా? మరి వాళ్ళల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? బాయ్ ఫ్రెండ్స్ టైం పాస్ కోసమే, పెళ్లి చేసుకోవడానికి కాదు. ఎంతమంది లవ్ చేసినా చివరికి పేరెంట్స్ నచ్చిన వాడినే చేసుకోవాలి, ఇదే లేటెస్ట్ ట్రెండ్. తను వస్తున్నాడే. హాయ్. హాయ్ గీతా. ఓకే గీతా, నేను వెళ్తాను. ఓకే.
ఎగిరింది ఎగిరింది ఏవేవో ఊహాలోకంలో పదమంది పదమంది పదహారు ప్రాయాలోకంలో వినమంది వినమంది వినసంపౌవీనారాగంలో కనమంది కనమంది కలకన్యాకాంతారాగంలో తొలకరిలో చిగురాసై పలికింది ఈనింగి నేలాంత మనదంది ఎగిరింది ఎగిరింది ఏవేవోహాలోకంలో పదమంది పదమంది పదహారు ప్రాయాలోకంలో సెల్ ఫోన్ బంద్ చేసాక కాలేజ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఒకసారి అట్లు కేసుకొని అదేంటారా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడ్డట్టు నిలబడ్డారు. నువ్వు మూసుకో, ఇక్కడ నుంచి చూసుకో. ఎలా ఉన్నావు నాన్న? రాత్రిపూట నాకు అసలు నిద్రే పట్టట్లేదు. పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు. అబ్బో, సుఖీ బావ గురించి మాట్లాడుతుంది అని మీరు అనుకుంటున్నారు? అసలు మాట్లాడుతుంది అవునా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరా? నేనే. ఎవరితో మాట్లాడుతున్నా? మా నాన్నగారితోటి. అవునా? హలో, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను, మీరెవరండి? నేను శ్రీరామ్ సార్. మీ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది? అది అశ్వక్ష ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఏం చదువుతుంది? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. మీ మిస్సెస్ పేరు ఏం పేరు? రామసీత సార్. అన్నిటికీ కరెక్ట్ గా జవాబు చెప్పారు. లాస్ట్ కు క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. మీ అమ్మాయి పేరు ఏం పేరు? బంగారం సార్. బంగారం ఏంట్రా? బంగారం ఇత్తడి అని ముద్దు పేరు కాదు అసలు పేరు. అది సార్ సంధ్య అనుకుంటాను సార్. ఓరి యూస్లెస్ ఫెలో, నువ్వెవరో నాకు తెలిసింది, పేరు కూడా తెలియకుండా నువ్వు ట్రాక్ ఎక్కించేస్తున్నావు లేడీస్ ని. మరేం చేయమంటావు సార్? నాకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని పేర్లను గుర్తుంటాయి సార్. పెడే ఫోను. విన్నావా? ఆ యూస్లెస్ ఫెలోకి నీ ఊరు తెలీదు, పేరు తెలీదు, పైగా నీది పెద్ద లవ్వు. మీ నాన్న చెప్పి వరుసలు కలుపుతావా? చీ, సిగ్గులేదా? ఎలా పోనీ లేని సార్, నా మనోహర్ సార్. మన గీతే కదరా, ఇలా ఉండేది ఇలా తయారైందిరా. రేపు చెప్తాను. రే, ఏమంటుందిరా? రేపు చెప్తాను అంటుందిరా. రేపా? అయితే పక్కా లవ్వే. ఏంటర్ నువ్వు అనేది? రే, రేపు డేట్ ఎంతరా? 14th కాదు, ఫిబ్రవరి 14th. అంటే లవర్స్ డే. ఇప్పుడు అర్థమైందా తను ఏ మ్యాటర్ చెప్పాలనుకుంటుందో? ఎనర్జీ
మధ్యలో చూసిందే చూసిందిరా నన్ను కాదు నిన్ను నన్న రోగం కుదిరినట్టుంది దీనికి మామూలు బల్బ్ కదరా బాబు.